Hi friends, welcome to Bulliakka Kitchen. Andru bonnara friends. Ee roju mana Bulliakka Kitchen lo sanna karapoosa elago chuddamandi. Karappudu veyakunda karappudu vesi chesindi. Ee rendu rakalu meeku chupistunnanu. Idi elago manam practical ga chuddama. Sanna karapoosa chesukovataniki munduga oka bowl teesukuni danlo oka cup neelu posanandi. Ippudu ee neelaku sarpada uppu vestunnanandi. దీన్ని బాగా ఇప్పుడు గిలగొట్టుకోవాలి. ఎందుకంటే నేను వాడేది రాక్ సాల్ట్ కాబట్టి కొంచెము నీళ్ళల్లో కరిగేది టైం పడుతుందండి. బాగా అలా తిప్పాలి. అదే ఆర్డినరీ సాల్ట్ అయితే త్వరగా కరిగిపోతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్ బీటర్తో బాగా కలుపుదామండి. ఇప్పుడు మనము ఈ నీళ్ళకి ఎంత పిండి పడుతుందో అంత పిండి తీసుకుంటామన్నమాట. ఇది ఒక పద్ధతి పిండి కలపడంలో. ఇప్పుడు మనము పిండి వేసుకుందామండి. ఈ వాటర్కి ఎంత పిండి పడుతుందో అంత పిండి కలుపుతూ ఉంటమే. కాబట్టి మనము నెయ్యి కానీ ఉప్పు కానీ తీసుకోవాల్సినటువంటి కొలత దేని ప్రకారం అంటే వాటర్ ప్రకారం అండి. అంతేకాని పిండి కాదు, మనకు కావాల్సింది వాటర్కి సరిపడ ఉప్పు, దానికి సరిపడ నెయ్యి వేసుకున్నామన్నమాట. నేను అసలు ఇందులో బీప్ పిండి అనేది ఏమి కలపలేదండి, ఒట్టి శనగపిండితోనే చేస్తున్నాను. సన్నకార పసుపుకి ఎప్పుడు కూడా ఒట్టి శనగపిండితో చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారపసుని మీకు రెండు రకాలుగా చూపిస్తానండి. ఇప్పుడు దీంట్లో నేను కారం అనేది కలపలేదు, ఇది ఒక పద్ధతి. ఆ తర్వాత కలుపుతాను వండేసిన తర్వాత. రెండవది వచ్చి దీంట్లోనే కారం కలిపి చేసే పద్ధతి ఒకటి. ఈ రెండు చూపిస్తానండి మీకు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఈ మురుకులు గిద్దలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఉందండి, ఇది శనగపిండితో ఒత్తేది అయితే మాత్రం చాలా కష్టమండి. మామూలుగా పెసరపప్పు, ఉద్దిపప్పు, వేరుశనగ గింజల మురుకులు అలాంటి ఈజీగా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా పర్వాలేదండి, ఇది శనగపిండితో ఒత్తుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ నాకు మొదటి నుంచి ఇది ఎక్కువ అలవాటు అండి, దీంతో నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీంతోనే చూపిస్తాను. ఇది ఎక్కువగా వంట వాళ్ళు వాడుతూ ఉంటారండి దీన్ని. ఇది మనకు బయట షాపుల్లో దొరుకుతుందండి. చూడండి ఈ పిండిని గిద్దల్లో పెట్టుకోవాలంటే పక్కన అలా నీళ్లు పెట్టుకోవాలండి, చేయి తడుపుకోవటానికి. అలా తడుపుకుని ఇప్పుడు ఈ పిండి తీసుకుని పెట్టుకోవాలండి. అసలు చేతికి ఏమాత్రం పిండి అంటదండి ఇలా చేస్తే. చూసారు కదా ఏమీ అంటలేదు. ఇప్పుడు నీట్గా గిద్దల్లో పెట్టేసుకోవటం అంతే. స్టవ్ పైన నూనె పెట్టానండి. ఆ నూనె కాగే లోపల నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చిగా దంచి పెట్టుకుందాం రెడీగా. ఎందుకంటే మనం లాస్ట్లో ఈ కారపసు కలుపుకుంటాము. చూడండి నూనె కాగింది. ఇప్పుడు మనం దీన్ని నూనెలోనే పెట్టి తిప్పుకుందాము. చాలా చాలా ఈజీ అండి. మనకి దీనికి సపోర్ట్ ఏమిరా అంటే ఆ పెనమేనండి సపోర్టు. చాలా ఈజీగా తిప్పుకుంటున్నాం చూడండి. అంతేనండి తీసి ఇప్పుడు దాన్ని నిలబెట్టకుండా ఇలా పడుకోబెట్టుకోవాలి. ఇంకా ఇంతకంటే చాలా సన్నగా ఉండేటువంటి కారపసును కూడా ఈ గిద్దల్లో ఈజీగా ఒత్తుకోవచ్చండి. అయితే నాకు అది ఇష్టం ఉండదు కాబట్టి ఈ సన్నగా ఉండేదే నేను ఎక్కువగా వాడుకుంటూ ఉంటానండి. చూడండి ఇప్పుడు లాస్ట్ అయిపోయిందండి. ఇంకా అది తీద్దాము. ఇప్పుడు చూడండి కొంచెం పిండి మిగిలిందండి, ఇంతేనండి మిగిలింది పిండి. ఇప్పుడు దాన్ని మళ్ళా వేస్ట్ చేయము, దాన్ని మళ్ళీ ప్రెస్ చేస్తాం. చూడండి ఎలా చేస్తాము. ఇప్పుడు ఆ రేక్ తీసి దానికి ఉండేదంతా కూడా క్లీన్ చేసేసి రేక్ దాంట్లో వేసి ఇప్పుడు ఈ పిండి కూడా మళ్ళీ తిరిగి దాంట్లో వేసి మళ్ళీ ప్రెస్ చేసుకుంటాం. కొంచెం కూడా వేస్ట్ కాదండి. లాస్ట్లో చిన్న గోళీకాయంత మిగులుతుంది, దాన్ని మనం చేతి చెక్కలాగా వేసుకోవటం అంతేనండి. చూడండి అంతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి గోళీకాయంత పిండి మిగులుతుంది అన్నాను కదా, అదిగో చూడండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత మిగిలింది.
దాన్ని ఇప్పుడు నేను ఇప్పుడు చేతి చెక్కలాగా వేసేస్తాను. ఏం వేస్ట్ కాదండి, ఇంత కూడా. ఇది చాలా బాగుంటుంది, ఇట్లా వేసుకునేస్తే కూడా తినేదానికి బాగుంటుంది. చూడండి, ఎక్కువ పొడి చేయకుండా జస్ట్ అలా ప్రెస్ చేయాలండి. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందామండి. అలాగే దంచినటువంటి వెల్లుల్లిపాయ వేసుకుందాము. నూనెలో వేయించినటువంటి కరివేపాకును కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం చక్కగా మనం బూందీ కలిపినట్టేనండి అలా కలుపుకోవటం, అలాగా అలా కలిపేసుకోవాలి. దీన్నే సన్నకార పూస లేదా సన్న వాంపూడి అని కూడా అంటారనమాట. ఇది ఒక పద్ధతి అండి ఈ రకంగా చేసుకోవటం. టేస్ట్ చూద్దామండి. సూపర్ అండి. ఇప్పుడు మనము కారపొడి పిండిలోనే వేస్ట్ చేసుకున్నటువంటి వాంపూడి ఎట్లా చూద్దామండి. ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను, దాని సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు అనేది కొలత మనకి నీళ్ళకేనండి కొలత. ఆ నీళ్ళు ఉప్పుగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళలో శనగపిండి వేసుకుందాం. ఒక కప్పు నీళ్ళకి 2.5 కప్పులు శనగపిండి పడుతుందండి. మీరు ఇంకా లెక్క చూసుకోవాల్సిన పనే లేదు, అసలు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయ్యో, కారపొడి వేయటం మర్చిపోయానండి. 2 టీ స్పూన్స్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి అండి. యాక్చువల్గా ఈ కారపొడి పసుపు పొడిని మనము నీళ్ళల్లో ఉప్పు నెయ్యి వేసాం చూడండి, అప్పుడే వేసుకోవాలండి. పర్వాలేదు, ఇప్పుడు కూడా వేస్తే ఏం కాదు, కానీ అప్పుడు వేస్తుంటే ఇంకా బాగుండేది, పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాను. మాటల్లో పడి మర్చిపోయానండి. బాగా అలా కలపాలి, కలిపెట్టుకోవాలండి. అంతే, చూడండి పిండిని బాగా ఇలా కలిపేసి ముద్ద చేసి గిద్దల్లో పెట్టుకుని ఇంకా ప్రెస్ చేసి నూనెలో ఒత్తుకోవటమేనండి. ప్రాసెస్ అంతా ఒక్కటేనండి. ఒక చిన్న తేడా, కారపొడి దీంట్లోనే వేసుకున్నాం ఇందులో, అంతేనండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, అందుకే 2 రకాలుగా చూపించాను. చూసారు కదండి, దీని కారపొడి అనేది వేయలేదు అసలు. మనము బయట కారపొడి వెల్లుల్లి కలుపుకున్నాము. ఇది నీళ్ళలోనే కారపొడి పసుపు వేసి చేసిందండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి రెండింటికి. చూడండి, టేస్ట్ దగ్గర 2 1గానే ఉంటాయి. కథ మీకు తెలియాలి కాబట్టి అట్లా 2 రకాలుగానే చూపించాను. ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు మీరు. టేస్ట్ చూద్దామండి. ఇది సూపర్ అండి. ఈ సన్న కారపూసని మనము ఇలాగే తినొచ్చు, లేదంటే రకరకాల చాట్లలోకి ఉపయోగించుకోవచ్చు అండి. బేల్పూరి, మసాలా పూరి, పల్లీ చాటు, వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Okay friends, thank you for watching. Bye friends, see you in next video.